ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే రామ్ సార్ నమస్తే మనిషి ఏ ఏ సందర్భాల్లో నోరు మూసుకొని ఉండాలంటారు ఒకసారి మనం నోటి దూల గురించి మాట్లాడము అనవసరంగా నోరు పారేసుకోవడము అవతరాలు తప్పు లేకపోయినా అరిచేయడం కొన్ని సందర్భాల్లో మనకు ఆవేశం ఎక్కువైపోయి ఏది పడితే అది మాట్లాడు ఇలాంటివి జరుగుతూ ఉంటాను నష్టాలు అన్నప్పుడు చాలామంది కింద కామెంట్స్లో కామెంట్స్ పెట్టారు కెరియర్ వైజ్గా తీసుకుంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే గోల్ సెట్ చేసుకునే వాళ్ళకైతే ఏ విషయాల్లో ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ మేము సైలెంట్గా ఉండాల్సిందే ఈ విషయాల్లో నోరు మెదపకూడదు అనే విషయాలు ఏంటి కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది కొన్ని విషయాలు చెబితే మంచిది నాకు ఎందుకో గుర్తు అడగాలని నీకు బర్త్డే ఎప్పుడన్నా ఫోర్త్ ఇప్పుడు మీరు చెప్పారు కదా చెబితే ఒక అడ్వాంటేజ్ ఉంది చెప్పకపోతే ఒక అడ్వాంటేజ్ ఉంది మీరు ఏదైనా సర్ప్రైజ్ కావాలని అనుకుంటే చెప్పకుండా ఉండడం సర్ప్రైజ్ ఏం లేదు ఆల్రెడీ తెలుసు కదా చెప్పేసామని అనుకుంటే అది మామూలుగా తెలియాలని చెప్పడం మనం ఎప్పుడైనా లైఫ్లో పెద్ద గోల్ని ఎప్పుడైనా మనం సెట్ చేసినప్పుడు ఈ గోల్ని చూస్తే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే నవ్వుతారో మిమ్మల్ని ఎగతాలు చేస్తారో మిమ్మల్ని మీ లక్ష్యాన్ని చాలా చిన్నదిగా చేసి చెప్తారు అట్లాంటి వాళ్ళు చుట్టుపక్కల ఉన్నప్పుడు మీరు గోల్ చెప్పకపోవడమే మంచిది షట్టివర్మ అంటే మీ లక్ష్యాన్ని మీరు సాధించాలని అనుకుంటే ఇతరులకు చెప్పడం ద్వారా మీకున్న మోటివేషన్ని వాళ్ళు చాలా తీసిపడేస్తారు అన్న భయం ఉన్న చోట చెప్పకపోవడం మంచిది రెండోది ఎమోషనల్ బర్డన్ మీరు అందరికీ చెప్పుకుంటూ పోతారను మీరు కెరీర్ అన్నారు ఇందాక ఏ ప్రైవేట్ జాబో చేస్తున్న వాళ్ళు ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి నోటిఫికేషన్ పడింది గ్రూప్స్ ఎగ్జామ్ రాయాలి అని అనుకున్నారు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి మీరు అందరు చెప్పారనుకుందాం నేను రాయాలనుకుంటున్నా నేను అప్లై చేస్తున్నాను అది అని అప్పటి నుంచి మీ చుట్టూ మిమ్మల్ని ఎంక్వైరీ చేసేవాళ్ళు ఎక్కువైపోతారు అవును ఏమైంది ఎగ్జామ్ కట్టావా చదువుతున్నావా ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నావు అవును నీకు టైం ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ అంతా మీ బడ్డర్ని పెంచుతుంది ఇట్లాంటి బర్డన్ మామూలు చదువుకోవడమే టైం తీసుకుని చదవడమే మీకు బర్డన్ ఈ బర్డన్ మీద ఈ ఎంక్వైరీలో బర్డన్ పెరుగుతుంది ఈ బర్డన్ ఉండకూడదంటే ఈ భారాన్ని తగ్గించుకోవాలని అనుకుంటే సైలెంట్గా మీరు మీ మీ లక్ష్యాన్ని మీతోనే ఉంచుకోవడం మంచిది షర్ట్ ఎవరు మౌత్ దేర్ ఓకే సర్ప్రైజ్ ఎలిమెంట్ మిస్ కాకూడదు అనుకుంటే అంటే మీరు పాస్ అయ్యి జాబ్ పొంది సీట్ వచ్చి హే నాకు వచ్చింది అనే ఆ హ్యాపీనెస్ని మీరు అందరితో షేర్ చేసుకోవాలి ఆ సర్ప్రైజ్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటే చెప్పకపోవడమే మంచిది యువర్ మౌత్ ఎందుకంటే మీరు ఎగ్జామ్ చెబితే ఇందాకే అనుకున్నాం వెళ్తున్నప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నావా రేపే కదా ఎగ్జాము ఎన్ని గంటలకు లేస్తున్నావా ఇవన్నీ ఇంకా దగ్గర వాళ్ళైతే ఇంకా మీ షెడ్యూల్ గురించి కూడా డిస్కస్ చేస్తారు సో జీవితంలో సర్ప్రైజ్ ఉండాలి అని అనుకుంటే కూడా యువర్ మౌత్ చాలామంది వాళ్ళ గోల్ని సాధించకపోవడానికి కారణం అండి విపరీతంగా ప్రచారం చేయటం వాళ్ళు సాధించకముందే ప్రీ సెలబ్రేషన్ ఇంకా ఏమి జరగకముందే జరిగినట్టే సెలబ్రేట్ చేయడం వల్ల మిగతా వాళ్ళ విమర్శలకు బాగా గురవుతారు యాక్షన్ చేసింది ఇంతకుముందు ఏమీ లేకపోయినా అయిపోయినట్టు చెప్పింది నాకు అప్పుడే తెలుసు అని అన్నాను అనుకోండి ఇది ఇంకా మనల్ని డిమోటివేట్ చేసి ఇంకా ఫర్దర్ ప్రయత్నం చేయకుండా చేసేస్తుంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో బెటర్ యూజ్ షాట్ అర్మవుతుంది అంతేకాదు ఎవరినైతే మీరు అసూయ మీ మీద కలిగి ఉంటారో అంటే మీ అభివృద్ధి ఎప్పుడు మానిటర్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు షర్ట్ యర్ మౌత్ మీ కెరీర్ గోల్స్ గురించి కానీ మీరు ఏమనుకుంటున్నారో మీ భవిష్యత్తు గురించి కానీ ఇట్లాంటివి మాట్లాడకపోవడమే మంచిది ఎందుకంటే మాట్లాడడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే మాట్లాడడం వల్ల వచ్చే నష్టమే ఎక్కువ అని తెలిసినప్పుడు అట్లాంటప్పుడు బెటర్ యూ కీప్ యువర్ మౌత్ షర్ట్ సరే అయితే కొన్ని చోట్ల మాత్రం ఇదే సందర్భంలో మన నోరు తెరిచి చెప్పాల్సిన సందర్భాలు ఉంటాయి ఉదాహరణకి ఒక మెంటార్ ఉంటారు అంటే మనకంటే ముందే ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ రంగంలో అగ్ని వాళ్ళు రాణించిన వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళు సక్సెస్ సాధించిన వాళ్ళు మనం ఉండాలనుకున్న పొజిషన్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి చెప్పాలి చెబుతున్నప్పుడు మనం చేసే తప్పులు కానీ కరెక్షన్స్ చేసుకునే అవకాశం కానీ ఉంటుంది అలాంటి వాళ్ళతో డిస్కస్ చేసుకోవడం ద్వారా మనం మెంటార్స్ని సాధించుకోవచ్చు మెంటార్స్ ఉండడం వల్ల ఏంటంటే మీ జర్నీ గ్యాప్ తగ్గుతుంది మీకు ఎట్లా ఏ డైరెక్షన్లో వెళ్తే మీరు విజయం సాధిస్తారో ఆల్రెడీ అనుభవంతో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పడం వల్ల ఆ సలహా మీకు చాలా ఉపయోగపడుతుంది అట్లాంటి చోట చెప్పచ్చు మీ మంచి కోరుకునేవాళ్ళు మీకు ఎవరి వైపు నుంచి ప్రోత్సాహం కావాలో అలాంటి వాళ్ళకి మీరు చెప్పచ్చు అయితే గోల్ సాధించే విషయంలో సహజంగా మామూలుగా ఏం చెప్తారంటే చెప్పకపోవడమే మంచిది మీరు మీ వద్దే ఉంచుకోండి అని అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు చెప్పకూడదు అనుకుంటే మీరు ఫోకస్ చేయాలనుకుంటే మీరు చే మీరు చేయాల్సిన పనిని మీరు చదువుకోవాల్సిన సిలబస్ మీద కంప్లీట్ ఫోకస్ చేయాలనుకుంటే డిస్ట్రాక్షన్ లేకుండా ఎవరితో చెప్పకపోవడమే మంచిది ఎవరితో చెప్పినా సరే మీ ఫోకస్ ఇంకోటి ఫోకస్ లేకపోవడానికి కారణం ఏంటంటే మనం చెప్పినప్పటి నుంచి మన ప్రెషర్ పెరుగుతుంది వాళ్ళకి చెప్పామే ఇప్పుడు పాస్ కాకపోతే సీటు రాకపోతే జాబ్ రాకపోతే వాళ్ళకి మొహం ఎలా చూపించాలి వాళ్ళ సెక్యూరిటీస్ ఎక్కువైపోతుంది ఇది చాలా ఎక్కువైపోతుంది దాని ఆలోచన వల్ల మీకు ఎక్కువ ప్రెషర్ పెరగడమే కాకుండా ఫోకస్ తగ్గిపోతుంది ఫోకస్ తగ్గిపోవాలనుకుంటే మీరు ఏం చేస్తున్నారో ఎవరికి లేకుండా సైలెంట్గా మీరు చదవండి మీరు సైలెంట్గా మీ ప్రయత్నాలు చేయండి మీ ప్రయత్నాల నుంచి పాఠాలను మీరే నేర్చుకోండి నేర్చుకొని అప్పుడు విజయం పొందినాక అందరూ అందరూ ఆవిడ మా బంధువే అని చెబుతారు నాకు బాగా తెలుసు అయ్యో ఆమెకు గ్యారంటీ పొటెన్షియల్ ఉంది అని చెబుతారు సో సాధించిన తర్వాత అందరు మన గురించి గొప్పగా చెప్తారు సాధించక ముందు మనం ఏం సాధించాలనుకుంటున్నామో చెబితే దాని చుట్టూ రకరకాలైన అల్లికల అల్లి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకూడదు అనుకుంటే మీ గోల్ని మీరు సైలెంట్గా వర్క్ చేసుకోవటం మంచిది అట్లా చేయడం ద్వారా ఫోకస్ మిస్ గారు క్లారిటీ మిస్ అవ్వరు క్లారిటీ మిస్ అవ్వరు ప్రోత్సహించని వాళ్ళ చుట్టూ ఉండకుండా మీ పని ఏదో మీరు సైలెంట్గా వెళ్తారు అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీ ప్రయారిటీస్ నాకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ చాలామంది బలవంత పెట్టినా సరే నేనే నేనేం నిర్ణయించుకున్నాను సో ఇవాళ సినిమాకి వెళ్దామంటే నాకు వేరే పని ఉందని సైలెంట్గా తప్పుకోవచ్చు పిల్లలకి తెలియకుండానే ఎప్పుడైతే మనం ఒకటి సాధించాలి లేదంటే ఒకటి కొనాలి ఒక దగ్గరికి వెళ్ళాలి ఒకరిని కలవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక పది మందితో మాట్లాడడం అనేది కామన్గా ఉండే అలవాటు దానివల్ల రకరకాల సమస్యలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి ఫస్ట్ కొనేటప్పుడు అవసరమా వీళ్ళు చెప్పారు కదా అని వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీట్ అవ్వడం కరెక్ట్ కాదేమో వాళ్ళు చెప్పారు కదా అని మన డెసిషన్ పైన మనకు నమ్మకం ఉండదు ఫస్ట్ దాన్ని మనమే బిలీవ్ చేయం అటువంటివి చాలామంది పిల్లల్లో ఎస్పెషల్లీ జాబ్స్కి సంబంధించి కావచ్చు మ్యారేజెస్కి సంబంధించి కావచ్చు ఎక్కువ డిస్టర్బెన్స్ అక్కడే క్రియేట్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఒపీనియన్ని కూడా వాళ్ళు తీసుకోలేరు పది మందిని అడిగిన తర్వాతే అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటారు వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోగలిగితే మౌనంగా ఉండి ఆలోచించగలిగితే కొంత టైంని తీసుకొని కనుక చూడగలిగితే ఫ్యూచర్ని వాళ్ళు ఏదైతే జీవితాన్ని అనుభవించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఒక క్లారిటీ కనిపిస్తుంది వండర్ఫుల్ అండి ఎక్కడెక్కడ నోరు మూసుకొని ఉండాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎవరైనా స్టూడెంట్స్ ఇటువంటివి గోల్ సెట్టింగ్ చేసుకునే ప్రాసెస్లో కావచ్చు లేదు అంటే ఏదన్నా బై చేయాలనుకునే వాళ్ళు కావచ్చు కొంతమందికి సొంతింటి ఉంటుంటుంది కొంతమందికి కార్ కొనుక్కోవాలంటుంటుంది కొంతమందికి ఈ గోల్డ్ లోన్ క్లియర్ అయితే బాగుండాలంటే కొంతమంది ఆడపిల్ల పెళ్ళిళ్ళకి సంబంధించి ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో మన విజువలైజేషన్ త్రూ అంటే ఏ విధంగా కామ్గా వాళ్ళలో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేలా విజన్ని ముందే చూడగలిగేలా వాళ్ళవే వాళ్ళు క్రియేట్ చేసుకునేలా ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉండబోతుంది ఒక్క విషయం క్లారిటీ ఉంటే అభిప్రాయాలు మీవి నిర్ణయం అనే క్లారిటీ ఉండాలి అభిప్రాయం మీది మీ అభిప్రాయాలు నిర్ణయం మాత్రం నాదే మీకు అభిప్రాయాలు ఇచ్చే హక్కు ఉండే హక్కు మీకుంది కానీ నిర్ణయం తీసుకునే హక్కు మాత్రం నాకు మీ ప్రతి అభిప్రాయం నా నిర్ణయం అయింది అనుకోండి ఇక కెరీర్ కథ ఉంటుంది కాబట్టి నేను విజువలైజ్ చేసుకునేటప్పుడు నా నిర్ణయాన్ని నేను విజువలైజ్ చేసుకోవాలి నా నిర్ణయాన్ని ఏంటి నేను ఇది సాధించాలి ఈ స్థాయి పొందాలి ఇది నేను ఎట్లాగైనా సరే నా ఛాన్స్ కొట్టాలి అని అనుకున్నప్పుడు కొడితే మీరు ఎలా ఉంటారో మీరు విజువలైజ్ చేసుకుంటే అసలు ఇతరుల అభిప్రాయాలు కూడా మీకు అక్కర్లేదు అసలు ఇతర అభిప్రాయాలు చెప్పినా సరే మీ కళను డ్యామేజ్ చేయలేవు వాళ్ళకి తెలియదు మీరు ఏం కలగన్నారు ఎంత నిర్ణయించుకున్నాము ఏం నిర్ణయించుకున్నామని ఎంత స్ట్రాంగ్గా విజువలైజ్ చేశారు అని కాబట్టి ఈసారి ఇట్లా ఇది చూస్తున్న ఆడపిల్లలు ఎవరైనా సరే ఎవరి దగ్గరైనా డిస్ట్రాక్ట్ అవుతున్నామని తెలిస్తే ఎదుటి వాళ్ళని గౌరవించండి ఇలాగే అభిప్రాయాలు మీవి నిర్ణయం నాది మామూలైన జీవులు ఇచ్చారు ఆ పదం అయితే నిజంగా చాలామంది ఆడపిల్లలకి ఓ లెవెల్ ఇది వండర్ఫుల్ సార్ విజువలైజేషన్ నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది ఏప్రిల్ ఎనిమిదో తారీఖున విజువలైజేషన్ అడ్వాన్స్ సెషన్ ఓకే ఈ బ్యాచ్లో చాలామంది బేసిక్ ద్వారా చాలా సాధించిన వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అయిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు కూడా వినొచ్చు అట్లాగే అడ్వాన్స్ చాలా అద్భుతంగా వాళ్ళ కెరీర్ని సాధించాలనుకున్న దానికి ప్రస్తుత పరిస్థితికి మధ్య గ్యాప్ను తగ్గించే ఆలోచన ఎవరికైనా ఉంటే తప్పకుండా సార్ ఏదైతే మీరు అన్నారో అవతల వాళ్ళ అభిప్రాయాలు ఉంటూ ఉంటాయో వాటిని మనం ఇంపాక్ట్ చేయకుండా ఉండాలంటే నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలన్న దానికోసం రిజల్యూషన్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంటుంది పెద్ద కీ ఇది మనకి వండర్ఫుల్ అండి సార్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి